ఆవేదంని మేము ఉన్న మా ఫ్యాన్స్ కి బాగా సంతోషపరుస్తుంది. కానీ థియేటర్ యొక్క యాజమాన్యం మాత్రం ఎటువంటి సమస్య గాని హౌస్ఫుల్ బోర్డు గాని ఒక టికెట్ కానీ బయటకు రావట్లేదు. అడిగితే టికెట్లు అయిపోయినాయి, టికెట్లు అయిపోయినాయి చెప్తున్నారు. ఉందా లేదా మాకు కావాల్సిన మీ మీడియా ద్వారా టికెట్లు ఉన్నాయా లేవా, ఫ్యాన్స్ ఉన్నా లేదా ఈ ఒక్క మాట చెప్తే తప్ప 7:30 ఫ్యాన్స్ మాత్రం నేను మధ్యాహ్నం నుంచి ఉన్నాను. అన్న మాత్రం ఇంకా తెలియలేదు. 7 గంటలకు కానీ 4:30 కానీ షో మాత్రం వేస్తే నేను ఊరేసి తెచ్చిపోతుంది చెప్తాను. ఇక్కడ మాట్లాడుతుంది 12 మందిని వదిలేసి మధ్య నుంచి వచ్చి ఉన్నారు టికెట్ల కోసం. నాకు ఒక్క టికెట్ దొరికించాలి మా బండి కోసం. మేము ఎంత దూరం పోరాడతాం కానీ ఫ్యాన్స్ ఉందా లేదా ఈ రెండు మాత్రం మీడియా ద్వారా మేము తెలుసుకోవాలంటున్నాం. కానీ సూళ్లూరుపేట, తిరుపతి, నాయుడుపేట టికెట్లు చూపించమంటే చూపిస్తాను. వెంగడగిరి ఫ్యాన్స్ ఉంది మధ్యాహ్నం గంటలకి ఫ్యాన్స్ మాత్రం వేయకపోతే బాగుండదు. లేదా ఈ థియేటర్ యజమాని వచ్చి ఫ్యాన్స్ లేదు 11:30 గా చెప్పేసి వెళ్ళిపోతాం. ఇన్ఛార్జ్ ఏ ఒక్క టికెట్ ఫ్యాన్ కి అనేది ఇవ్వడం జరగల. ఏ ఒక్క టికెట్ ఫ్యాన్ చేతుల్లో ఇవ్వాల, ఆన్లైన్ లో పెట్టల. 250 రూపాయలకు టికెట్ అమ్మారు, బయట బ్లాక్ లో 500 రూపాయలకు అమ్ముతున్నారు టికెట్లు. ఫ్యాన్స్ అయినప్పుడు మీరు 400 రూపాయలు టికెట్లే ఉన్నాయి కదా, మీరు క్యూ పెట్టండి ఫ్యాన్స్ కి అండి టికెట్స్. అంతేగాని మీకు నచ్చిన వాళ్ళకి మీరు చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇచ్చుకొని ఫ్యాన్స్ కి టికెట్ లేకుండా నిరసన వ్యక్తం చేయరు. ఫ్యాన్స్ అలాంటప్పుడు వ్యక్తం చేస్తారు, ధర్నాలు దిగుతారు, అన్ని కూడా మాట్లాడతారు. ఫ్యాన్స్ కి మీరు టికెట్లు ఇవ్వలేరు, 400 టికెట్లే ఉన్నాయని చెప్పినప్పుడు క్యూ పెట్టండి, క్యూ ద్వారా టికెట్ చేసేసి టికెట్లు ఇవ్వండి. అంతేగాని మీరు ఫ్యాన్స్ కి టికెట్స్ ఇవ్వకుండా వాళ్ళని నిలబెట్టి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు, వీళ్ళు ధర్నా చేస్తున్నారని చెప్పని పోలీస్ శాఖ వారికి చెప్పి వాళ్ళ ద్వారా వాళ్ళని బెదిరించడం అది ఎంతవరకు కరెక్ట్? ఫ్యాన్స్ ఎమోషన్స్ ఆడుకుంటున్నారా మీరు? మీరు చేయాలనుకుంటే ఒకటే చేయండి, క్యూ పద్ధతిలో టికెట్లు అమ్మండి. ఏ ఒక్కరికి టికెట్లు ఇవ్వండి, లేదా ఆన్లైన్ లో పెట్టండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు టికెట్లు మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చేసుకునేసి టికెట్లు బ్లాక్ లో అమ్ముకునే ట్రీ చేసేసి ఒక టికెట్ 250 రూపాయలు పెట్టి మీరు ఇక్కడ కౌంటర్ లో ఇస్తారు, బయటకు వచ్చి 500 రూపాయలు 1000 రూపాయలు బ్లాక్ లో అమ్ముతారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మెగా ఫ్యాన్స్ ఇన్ఛార్జ్ గా శ్రీకాళహస్తి నియోజకవర్గం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది మళ్ళీ పునరావృతం అయితే ఈసారి పవన్ కళ్యాణ్ గారి సినిమా గానీ దాని తర్వాత వచ్చే ఆర్ఆర్ సినిమా గానీ ప్రతి సినిమాకి మేము తీవ్రంగా ఖండిస్తాము. రోడ్లో ధర్నాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాము. ఇంకోసారి ఇటువంటి పునరావృతం కాకుండా థియేటర్ యాజమాన్యానికి ఇప్పటికైనా హెచ్చరించి చెప్పడం జరుగుతోంది. అభిమానులు తెల్లవారి నుంచి కాపు కాస్తూ వాళ్ళు నీరు అన్నం లేకుండా ఈ టికెట్ కోసం పోరాటం చేస్తామంటే, ఇక్కడ వచ్చి ధర్నా చేస్తామంటే, నేను ఒక దళిత పరిరక్షణ కమిటీ చైర్మన్ గా వచ్చి వాళ్ళందరినీ సర్ది చెప్పి ఈ ఒక సినిమా హాల్ ని డ్యామేజ్ చేయకుండా సర్ది చెప్పడం జరిగింది. అయితే ఈ ఫ్యాన్స్ వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా ఇక్కడ అధికార పార్టీలు కావచ్చు, ఇంకా పరపక్ష పార్టీలు కావచ్చు,
ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమే కాకుండా ఈ టికెట్లు డిస్పోజ్ అవుతూ ఉన్నాయి. దీనిపైన అధికారులు కావచ్చు, మీడియా కావచ్చు, స్పందించి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సిందిగా కోరుతున్నాను.